ఓం శ్రీ సాయినాథాయ నమః. మనలోనే ఉంటూ మన అంతరంగాన్ని, మన చర్యలని నిర్దేశించేది మనసు. వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని మనసు ఆవిష్కరిస్తుంది. కాబట్టి వికసనానికైనా వినాశనానికైనా మనసే ఆలంబన. మనసు పలికే మౌనగీతం మధురములు చిలకాలంటే ఆ మనసు నిర్మలంగా ఉండాలి. అల్లకల్లోలంగా కాలుష్య కాసారంలో ఉండే మనసు ఎన్నో అనర్థాలకు మూలమవుతుంది. పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని నియంత్రించే అమేయ శక్తి మనసుకు ఉంది. మన అంతఃకరణమే మన స్థితిని నిర్ణయిస్తుందని ఉపనిషత్ సందేశం. ఆ అంతఃకరణమే మనస్సు. ఎవరికైనా మనసే శత్రువు, ఆ మనసే మిత్రుడు. మనసును జయిస్తే అన్నీ జయించినట్టే. మనసు చంచలమైనది, ఊహల ఊయల్లో ఊగిసలాడుతూ ఉంటుంది. దాన్ని ఒడిసి పట్టాలి, అందుకు ఏకాగ్రత అవసరం. దీన్నే ధ్యాన ప్రక్రియగా చెబుతారు. లక్ష్యసిద్ధి కలగాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మనసులో ఏర్పడే మాలిన్యాన్ని తొలగించటానికి సత్యాన్వేషణ అవసరం. సత్యదర్శనంతో మనోవికారాలు, విచారాలు దూరమవుతాయి. మనసును తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి ఎల్లప్పుడూ 6 శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 వర్గాలు. ఆత్మశక్తితో, మనోయుక్తితో బుద్ధిశాలి అయి మనిషి ఈ శత్రువుల్ని ఎదుర్కోవాలని ఋగ్వేదం వివరించింది. 6 వర్గాలనే 6 శత్రువుల సమూహంలో కామ, క్రోధ, లోభాలనేవి మరింత బలమైనవి. ఈ 3 స్వాధీనం చేసుకుంటే మనసు మాట వింటుంది. అందుకే ఈ 3 గుణాల్ని నరకలోక ద్వారాలుగా భగవద్గీత అభివర్ణించింది. మనోపరిశుద్ధతకు నిరంతర సాధన అవసరం. సజ్జన సాంగత్యం, సాధుజీవనం, సాత్వికాహారం, సద్గ్రంథ పఠనం వంటివి మనసు ప్రకటించే చర్యలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.